హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ ఫుడ్స్. ఈరోజు మనం గోధుమ పిండితో ఈవినింగ్ పూట స్నాక్స్ మరియు తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలా చేసినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి, మరియు చాలా హెల్దీ కూడా. ముందుగా మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం బౌల్లో 1 కేజీ గోధుమ పిండి తీసుకోవాలి. అలాగే రుచి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకొని వీటి మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా చపాతి ముద్దలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీరా వేసుకోవాలి. ఇలా జీరా వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో మనం కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని 2 కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత వీటిని కూడా కొంచెం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన అనేది పోయేదాకా మనం వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని కూడా మనం దోరగా వేయించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్ మరియు క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. మన ఈ స్నాక్స్ అనేది మంచి వెజిటేబుల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మంచి హెల్దీ కూడా. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి దీన్ని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి వీటి మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో కొంచెం పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా మరియు 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని మొత్తం బాగా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం రెడ్ చిల్లీ సాస్, అలాగే గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని ఇవి కూడా మనం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మన రెడ్ చిల్లీ సాస్ మళ్ళీ గ్రీన్ చిల్లీ సాస్ వేయటం వల్ల మంచి రుచి అనేది వస్తుంది. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చపాతి ముద్దని ఇంకొకసారి బాగా కలుపుకొని దీనిని ఉండల్లా చేసుకోవాలి. ఇలా ఉండల్లాగా మొత్తం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకున్నాక వీటిని మనం కావలసిన స్టఫింగ్ పెట్టుకునేలాగా మనం చేత్తోనే టచ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కర్రీని మధ్యలో పెట్టి ఇలా క్లోజ్ చేసి మనం ఈ షేప్లోకి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకొని ఓ పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే మిగిలినవి కూడా మొత్తం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని వీటి మొత్తాన్ని మనం అందులో పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత 1 మినిట్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత వేరే వైపు కూడా తిప్పుకొని వీటి మొత్తాన్ని కూడా మనం బాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం వేగిని అనుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు టిష్యూ పేపర్ వేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తుంది. మనకు ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు, చూసారు కదా, ఆయిల్ అనేది అస్సలు కూడా అవ్వలేదు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈవినింగ్ స్నాక్స్ అనేది రెడీ అయిపోయినాయి. ఇవి కానీ మన టమాటో సాస్తో కానీ పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్గా పెట్టినట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండితో స్నాక్స్ అనేది రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.